అప్రజిత గారితో అండగా నిలబడడానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ప్రొద్దుటూరుకు వస్తం జరిగింది నేను వచ్చిన తర్వాత ప్రధానంగా నేను డిమాండ్ చేసింది అసలైన కాన్స్పిరేటర్స్ అసలైన నిందితుల్ని తీసి ఎవర్నో పేర్లు పెట్టారని నేను చెప్తం కూడా జరిగింది వాళ్ళ పేర్ని మీరు ఇంక్లూడ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా చెల్లి స్టేట్మెంట్ మళ్ళీ తీసుకుని కోర్ట్ కిచి కోర్ట్ ద్వారా మళ్ళీ మేము ఎఫ్ఐఆర్ లో పెడతామని కూడా వాళ్ళు చెప్తం జరిగింది ఇది చెల్లి కూడా నాకు ఏం చెప్పిందంటే ఒకవేళ ఈ ప్రభుత్వం 15 రోజుల్లో నిందితులు ఎవరైతే ఇప్రే చెల్లి చెప్పిందో వాళ్ళపైన గాని యాక్షన్ తీసుకోకుండా ఎలాంటి దర్యాప్తు జరగకపోతే మళ్ళీ నేను ఉద్యమానికి దిగుతానన్న నువ్వు నాకు అండగా నిలబడతావని చెల్లి కూడా మళ్ళీ నన్ను అడుగుతాం జరిగింది నేను ఆమెకు హామీ ఇచ్చాను ఇది నా బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడిని కోల్పోయాం ఇది పార్టీ బాధ్యత నా బాధ్యత నేను మీకు అండగా నిలబడతానని కూడా చెల్లికి నేను హామీ ఇస్తాం జరిగింది నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాను చెల్లికి కానివ్వండి లేని కుటుంబ సభ్యులకు కానివ్వండి లేని సాక్షులకు కానివ్వండి ఎలాంటి ప్రలోభాలు పెట్టినా ఫోన్ కాల్స్ చేసినా లేదంటే ఇబ్బంది పెట్టాలో భయపడించాలనుకుంటే మటుకు చాలా తీవ్రమైన పరిణామాలు ఉండబోతున్నాయి